హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్. సో రీసౌండ్ వస్తుంది కదా వాయిస్, ఎందుకంటే తలుపులో నేసాం, కింద సాంగ్స్ వస్తున్నాయని. సో కొంచెం భరించండి వాయిస్ని. అయితే ఇప్పుడైతే మన దాంట్లో టమాటా పండుమిరపకాయలు విత్ క్యాబేజీ పచ్చడి చేయబోతున్నానండి. నాకైతే నోటికి అప్పుడప్పుడు కొంచెం కారం కారంగా పుల్లపుల్లగా, ఆడవాళ్ళకే కాదు నాకు కూడా తిన అనిపిస్తుంది. సో బ్యాడ్ కామెంట్ పెట్టివ్వండి వాళ్ళకి, కానివ్వండి, ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకుందామా? లేదు, ఇవి కట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఒకసారి వీటిని కట్ చేసుకుందామండి. బేసిక్గా మన ఛానల్లో మీరు వంట వీడియోలు చేయాలి అనుకుంటే, దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాలనుకుంటే, అలాగే మీ ఛానల్ యొక్క, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే, మా మేనేజర్ గారి నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాల్ చేసి మాట్లాడండి, ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోండి. ఓకేనండి? సో మాతో మాట్లాడాలనుకుంటే మీకు అది ఒక అవకాశం అనుకుంటున్నాను నేను, నాకు కూడా ఒక అవకాశం మీతో పరిచయాలు పెంచుకోవడం. సో ముందుగా అయితే మనం ఈ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేద్దాం. రండి, చిల్లీస్ని కట్ చేస్తున్నాను. వంట వీడియోలు ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంటుందండి. వంట వీడియోలనే కాదు, మీ టాలెంట్కి సంబంధించిన ఏవైనా సరే, అల్లికలు, లేడీస్ కానీ జెంట్స్ కానీ, మీకు టాలెంట్కి సంబంధించిన ఏదైనా సరే మా ఇడిటీవీలో ఖచ్చితంగా ప్రసారం చేయిస్తాము. ఒకసారి అయితే మీరు మాట్లాడి చూడండి మేనేజర్ గారితో, ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్తారండి, కండిషన్స్ ఏమున్నాయో చెప్తారు. ఓకేనా? అండ్ మీ ఇంట్లో ఎక్కువ ఎవరు టమాటా పచ్చళ్ళు తింటారు? ఎవరు ఇష్టంగా పచ్చళ్ళు తింటారు? సో నేను చేసే పచ్చళ్ళు మీకు ఎవరికైనా ఇష్టమా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. సో కొన్ని పండు పండుగగా చూసుకొని కట్ చేస్తున్నా. నల్ల మచ్చలు అంతా పాడవలేదు, నల్ల మచ్చలు. అయిపోయింది. ఇప్పుడు ఎనిమిది కట్ చేసుకున్నామండి, స్టవ్ ఆన్ చేసుకుందాము. చాలా సింపుల్, చాలా ఈజీ మెథడ్. సో ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేద్దాం. ఆయిల్ ఇదేనా సార్? కొంచెం ఆయిల్ మళ్ళీ నేను పోపులో ఆయిల్ వేయనండి, అందుకని ఆయిల్ వేశాను. మళ్ళీ సపరేట్గా నేనైతే పోపు పెట్టను, అంటే నా వంట వీడియోలు ఫాలో అవ్వాలి చాలామంది తెలుసు, దాదాపుగా అవాయిడ్ చేస్తాను నేను. సో ఈ మిర్చి దాంట్లో వేసిన తర్వాత టమాటా కట్ చేసుకుంటా. టమాటాలు అయితే జ్యూస్ పోకుండా ఫస్ట్ దీంట్లో కట్ చేసుకుంటా. ఇది ఖచ్చితంగా కట్ చేయండి, ఇదివరకు నేను అంత పట్టించుకున్నాను కాదు. మొన్న ఇలా కట్ చేస్తుంటే పురుగు వచ్చింది, అసలు ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. అప్పటి నుంచి కొంచెం నేను జాగ్రత్తగానే ఉంటున్నా. ఓకే, టమాటాలు కట్ చేసుకుందాం. వాళ్ళ హౌస్ హస్బెండ్ గారు ఏం చేశారు వంటకం? కాకరకాయను దాంతోపాటు బెండకాయ చేశారు, బెండకాయ కాంబినేషన్లో. అరే భలే ఉంటుందండి, భలే చేశారు ఆయన, చాలా బాగా చేస్తారు, నా ఫేవరెట్. నేను ఫుడ్ విషయంలో కొంతవరకు ఎంతమంది ఇష్టపడతానని దాంట్లో లిస్ట్లో తన కూడా ఉంటారన్నమాట. సో ఇప్పుడు రండి, ఇప్పుడు మనం దీంట్లో మిర్చి వేసేసుకుందాం. ఎంతైనా మన ఫుడ్ అండి, మన నేటివిటీ ఫుడ్, అది ఎవరున్న ప్లేస్ అయినా ఎవరి నేటివిటీ ఫుడ్ వాళ్ళకు ఉంటుంది కదా. ఎక్కడైనా సరే దూరం వెళ్ళినప్పుడు, 4 రోజులు హోటల్ ఫుడ్ కానీ ఎక్కడైనా తిన్నప్పుడు అప్పుడు తెలుస్తుందండి మన ఫుడ్ ఎప్పుడొచ్చి తింటామని. పచ్చడి కూడా సరే పరమాన్నంలాగా అనిపిస్తుంది ఆ టైంలో, నాకైతే అలానే ఉంటుంది. కాకపోతే నేను ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ ఫుడ్ని ఎంజాయ్ చేస్తా, అదొకటి ఉంది నాకు. బట్ కానీ అలాని మా ఫుడ్ని ఎంజాయ్ చేయకుండా అయితే ఉన్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, స్టవ్ తగ్గించేసుకున్నాను మొత్తము. ఇప్పుడు దీంట్లో మనం జీరా, నన్ను వేయిరా అంటుంది అన్నమాట, జీరా నన్ను వేయిరా అని సామెతలాగా కొంచెం జీరా వేసుకున్నాను. జీరా వేసేసుకొని చిటికడంతా పసుపు వేసుకోవాలి దీనికి, కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. వేసి వేయనట్టు కొంచెం పసుపు. ఓకే, ఇప్పుడు మనం గరిటె సహాయంతో దాన్ని కలుపుదాం. వెర్ ఈజ్ గరిట?
స్టీల్దే ఉంది, దీనికి స్టీల్ది కూడా పెట్టచ్చు, చిన్నవి ఉండాలి కదా. ఇదా సార్ నాకు ఇదా మంచి స్మెల్ వస్తుంది చూడండి, ఘాటు ఘాటు కూడా తగులుతుంది. దగ్గరికి వచ్చి చూడండి ఎంత బాగుందో. ఘాటు అయితే యమ యమ తగులుతుంది. శుభ్రంగా కడిగి పెట్టారు మీరు, గుడ్, థ్యాంక్ యూ. సో ఇవి మరీ ఎక్కువగా వేగకూడదు, ఆ పచ్చితనం అనేది కొంచెం ఉండాలి, మరీ నల్లగా వేగకూడదు, అంత బాగోదన్నమాట. సో దీన్ని కొంచెం మనం స్టవ్ తగ్గి చేసుకొని వీటిని మనం ఈ రోట్లో వేసేసుకుందాం. జనరల్గా అయితే మనం ఇలా వేస్తాం, కానీ కెమెరా కనపడాలంటే ఇలా వేస్తున్నా చూడండి నన్ను, ఇదిగో ఇలా యాంగిల్ పెట్టి కెమెరా కనిపించేలాగా వేయాలన్నమాట. మామూలు వంటకి యూట్యూబ్ వంటకి ఒక తేడా ఉంటుంది, ఏంటి చెప్పండి మీరు, నేను చెప్పనా? మామూలు వంట అంతా చేశాక మన ఇంట్లో రెడీ అవుతాం, ఇక్కడ రెడీ అయ్యాక వంట చేస్తాం, ఆ తేడాగా ఉంటుంది అన్నమాట. సో ఇదిగోండి ఇలా వేశాను. ఓకే, సో ఇప్పుడు ఇందులో సార్ నన్ను ఒకసారి ఫోటో తీస్తున్నారా, ఇలా ఫోటో తీయను ఒకటి, స్క్రీన్ షాట్ తీసారా? ఓకే, ఇప్పుడు ఇందులో సార్ మనం సాల్ట్ వేస్తున్నాము. అలాగే మచ్చుకు చింతకాయ వేద్దాం, చింతపండు లైక్. సో ఇప్పుడు దీంట్లో టమాటో వేస్తున్నాను సార్. ఇది యూట్యూబ్లో వేయడం ఇలాగా మామూలు టైంలో. సో ఇప్పుడు దీని మీద మూత పెట్టుకేసుకొని ఇదేంటి సార్ ఇది, దీని మూత ఉండాలి ఒకటి. సో టమాటాలు అయితే మగ్గుతూ ఉన్నాయి, ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మకాయ కంటే చిన్న ఉసిరికాయ సైజ్ అనుకోండి సైజులో చింతపండు వేద్దాం. ఓకే, చింతపండు వేసేసాం కదా, మూత పెట్టేసుకోండి. ఇది సన్నటి మంట మీద ఉడకనివ్వండి, టమాటా వేసాం కదా అంటుకుంటూ ఉంటుంది, ఒక 2 మినిట్స్ ఆగుదాం. అయితే మనం వీటిని దంచేసుకుందామండి. ఆయిల్ ఉంది కదా, అందులో మనం ఉప్పు వేసాం కదా, కొంచెం వాటర్ ఆయిల్ అంతా వచ్చి కొంచెం చిందుతూ ఉంటుంది, జాగ్రత్త. ఇది మిక్సీ కలిగితే వేసుకోవద్దు ప్లీజ్, మీ చేతిలో ఉన్న పప్పు గుత్తితోనో, మేమైతే నాకు బాగా గుర్తు బ్యాచిలర్గా ఉన్నప్పుడు పప్పు గుత్తి లేదు, రోలు లేదు, ఏం లేదు, ఒక చట్టి గిన్నెలో మసంతాకి ఇప్పటికీ ఆ రుచి మర్చిపోదన్నమాట, చాలా నన్ను మెచ్చుకుంటుంది అనమాట. తనకి టమాటా పచ్చడి తినాలనుంది, నీళ్ళు పోసుకుంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, తనకి రోడ్ లేదు ఏం లేదు పచ్చడి తినాలనుంది, నేను ఏం చేయాలి, పప్పు గుత్తు లేదు ఆ టైంలో, ఒక చట్టి గిన్నెలో అన్నీ ఉడకబెట్టేసి ఆ చట్టి గిన్నెలో ఒక గ్లాస్ పట్టుకొని ఒక చిన్న చెంబు పట్టుకొని మొత్తం గట్టిగా నలిపి పెట్టాలన్నమాట, ఆ రుచి ఇప్పటికీ మర్చిపోదు. సో ఎన్ని వచ్చినా కొన్ని కొన్ని జ్ఞాపకాలు రుచులు అలా ఉంటాయి. అండ్ అలాగే మా నాన్నకు కూడా నేను చేసే పచ్చళ్ళన్నా కూరలన్నా చాలా ఇష్టం, నాన్నని బాగా మిస్ అవుతానండి నేను, నాన్నంటే నాకు ప్రాణం అసలు, అంటే చనిపోయేంత వరకు మా నాన్న నాతోనే ఉన్నాడు, అది ఎట్లా చెప్పాలో అది మాటలో చెప్పలేం. తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది నేను చాలాసార్లు పెయిన్ అనుభవిస్తూ ఉంటాను, ఎస్పెషల్లీ నైట్ పడుకునేటప్పుడు నాన్న గుర్తొస్తాడు, ఇప్పటికి కూడా నాన్న అన్నవాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడేమో అన్న థాట్లోనే ఉంటాను నేను. చాలా చాలా మంచి వ్యక్తి అండి, చాలా కష్టపడ్డాడు మా నాన్న, సో మాకున్న దాంట్లోనే మమ్మల్ని బాగా చూసుకునేవాడు మా నాన్న. సో నాన్ననైతే నేను చాలా మిస్ అవుతూ ఉంటాను. ఏదైనా సరే అండి, జీవితం లైఫ్ ఉన్నంతవరకే కళ్ళకు కనిపించేంతవరకే కదండి, ఏముంది చెప్పండి. నేను మా అమ్మమ్మ చనిపోయినప్పుడు మా నాన్న మా అమ్మ చనిపోయింది నాకు ఊహ తెలియదు కాబట్టి నాకు ఆ పెయిన్ తెలియదు. మా అమ్మమ్మ మా నాన్న చనిపోయినప్పుడు మాత్రం అసలు అది భయంకరమైన పరిస్థితి, నా పరిస్థితి ఏంటో అసలు, మా నాన్న నాతోనే ఉన్నట్టు, ఆ రూమ్లోనే ఉన్నట్టు, మేము అక్కడే ఉన్నట్టు,
ఇప్పటికీ నాన్న ఫొటోస్ చూస్తూ ఉంటాను, నాన్న ఫొటోస్ చూస్తాను, నాన్న వీడియోస్ చూసుకుంటూ ఉంటాను. తెలియకుండా నేను ఏడుస్తూ ఉంటాను. పిల్లలు ఉన్నప్పుడు చూడను, పిల్లలు డాడీ బాధపడకని అంటారు. దాదాపుగా నన్ను ఫొటోలు చూడనీరు, వద్దు డాడీ చూడకండి అది ఇది అంటారు. కానీ అసలు లైఫ్ పార్ట్ అంతే, ఇంకా చేసేది లేదు. కానీ కన్న తండ్రిని కన్న తల్లి కనిపించే దైవాలండి వాళ్ళు. కోపంలో మనీ పది చాలా ఒక్కొక్కసారి తిడతారు, కానీ దాన్నే పట్టించుకొని పిల్లలు దూరం పెట్టకండి. ఓకే వదిలేయండి, కానీ ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లలు పాడవ్వాలని అసలు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరు అనుకోరండి. ఎస్పెషల్లీ టీనేజ్ అబ్బాయిలు, టీనేజ్ అమ్మాయిలు తల్లిదండ్రుల్ని మాట వినిపించుకోకుండా, పట్టించుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడకండి. 10 మందిలో, ఎస్పెషల్లీ 10 మందిలో మీ చుట్టాల ముందులో మీ అమ్మనో మీ నాన్నో మీరే ఏదో సరదా జోక్ కోసం కదా అని హేళన మాటలు మాట్లాడకండి. అప్పటికి నవ్వుకుంటారేమో, కానీ కొన్ని కొంచెం జివ్వమంటూ ఉంటాయి కదా. దేనికైనా ఒక లిమిట్స్ ఉంటుంది. మా అమ్మ ఇలా చేస్తుంటుంది, మా అమ్మ అలా చేస్తుంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు నవ్వుకుంటారేమో, కానీ అది ఒక్కొక్కసారి బాధ కలిగిస్తుంటుంది. ఓకే యా. సో ఇప్పుడైతే టమాటాలు అయితే సూపర్గా అయిపోయాయండి. టమాటా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టమాటా ఫ్లేవర్ 2-3 రకాలు ఉంటుంది. ఒకటేమో ఫుల్ డ్రై, అంటే బాగా రోస్ట్ అవ్వాలి, ఫుల్ రోస్టెడ్. కొన్నేమో అచ్చి పచ్చిగానే ఉండాలి. సో మీరు ఆ 2 టేస్ట్ ఏది గమనించండి. ఇది బాగా రోస్ట్ అయితే ఒకలాంటి దాని ఏమంటారు స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. నాకు అలా ఇష్టం ఉండదు, అంత అంటే ఆ స్మెల్ కూడా స్వీట్ చేసినట్టుగా అనిపిస్తుంటుంది. నాకు అలా ఇష్టం ఉండదు. ఇది ఓకే చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. సో ఇప్పుడైతే దీన్ని మనం తీసేసుకుందాం. సో దీంట్లో వేసుకోవాలి. ముందు దీన్ని దంచేసుకుంటున్నాను, నలుపుతున్నాను చూడండి బాగా. ఒకవేళ నలకపోతే మీరు గల్లుప్పు కూడా వేసుకోవచ్చు, నాకైతే నలుగుతుందండి. ఇలా పెట్టి దంచేస్తే యాప్రాన్ నాకు ఇవ్వరాండి, మీరు ఒకసారి ఇవ్వండి యాప్రాన్. వైడిటీవీ మళ్ళీ ఉంది కదా ఇవి. ఈ పచ్చడి అయితే ఖచ్చితంగా ఎగబడి తింటారని నాకు తెలుసు ఇప్పుడు మా దాంట్లో. దంచితే ఏంటంటే జ్యూస్ వస్తుంది. మిక్సీలో ఏంటంటే కట్ అవుతుంది. కట్ అవుతే ఆ జ్యూస్ బయటికి రాదు కదా, కట్ అవ్వడం వేరు, నలగడం వేరు. సో అందుకే రోట్లో అంత టేస్ట్ ఉంటుంది. అంటే అది కూడా తెలియని వాళ్ళు కొందరు ఉండొచ్చు అని చెప్పా. అయిపోయిందండి, రండి ఇంకా యూట్యూబ్ లెవెల్ వేసేద్దామా. నన్ను ఒక ఫోటో తీయండి, మొత్తం ఆఫ్ చేసి కిచెన్ అంతా వచ్చేలాగా చిలక్ అవుతుంది. ఇందాక అక్కడ ఆపాం కదా. సరే ఇక్కడ నుంచా, సో ఇప్పుడు మనం దీన్ని దంచుకోవాలి సార్. రండి దగ్గర రండి సార్, మీ దూరం వెళ్ళకూడదు. ఇది దంచేదాకా దగ్గర ఉండండి సార్ దయచేసి, ఎందుకు మీ షర్ట్ మీద పడిపోతున్నా. స్మెల్ సార్ గుమ్ గుమాయిస్తుందా. టమాటా ముక్కలు అవి తగులుతుంటే భలే ఉంటుంది సార్ పచ్చడి. మరి వెల్లుల్లి లేకపోతే ఎలాగా, హౌ హౌ హౌ
వెల్లుల్లి వేస్తే ఆ మజా వేరు, ఆ టేస్ట్ వేరు. నేను కొంచెం పొట్టుతోనే వేస్తా, ఆ పొట్టు తినేటప్పుడు పళ్ళకి తగులుతుంది కదా, భలే ఉంటుందండి బాబు. మరీ ఎక్కువ వేయకూడదు, ఒగరు వచ్చేస్తుంది పచ్చడి, గుర్తుపెట్టుకోండి. వెల్లుల్లిపాయలో చాలామంది ఎయ్యి ఎన్ని వేసినా బాగుంది అనుకుంటాం, కానీ కొంచెం ఒగరు వస్తుంది అనమాట. అంటే టమాటా పచ్చళ్ళలో ఎల్లిపాయ వేయాలి, కానీ ఎల్లిపాయ పచ్చళ్ళలో టమాటా వేయకూడదు. సో ఇప్పుడు మనం తీసుకున్నాం చూడండి, ఒక 4 5 తీసుకున్నాను. బాబా ఒకసారి రండి సార్, చూడండి సార్, చూడండి సార్, మీరు చూడాలి సార్, దగ్గర నుంచి చూడాలి సార్, టేస్ట్ అదిరిపోద్ది సార్. మీరు ఫోక్ అది బ్రైట్నెస్ కొంచెం పెట్టుకోండి సార్ టాప్లో. ఇవాళ కెమెరామ్యాన్ గారు రాలేదండి, మాకు మేమే చేసుకుంటున్నాం వీడియో. అయిపోయిందా సార్? చూసారా పచ్చడి రెడీ అయిపోయింది, చూసారు కదా పచ్చడి ఎలా అనిపించింది, మీకు బాగా అనిపించిందా? క్యాబేజీ లేదు కదా, రండి. క్యాబేజీ మనం ఆనియన్స్ ఎలా వేస్తామో అలా వేసుకోవాలి, పచ్చివే వేసుకోవాలి, దీని స్పెషాలిటీ అది. మీకు అర్థమవుతుందా? పచ్చివా? ఎస్. అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి క్యాబేజ్ పచ్చిది, ఒకసారి తిని చూడండి. దీనికో లావుగా వస్తున్న కన్నని కాకుండా ఓన్లీ లేయర్ లాగా వేసుకోవాలండి. సో ఇప్పుడు మన ఈ పచ్చడికి సరిపోతుంది చూడండి. సో ఇప్పుడు మనం దీన్ని దంచకూడదు, దంచితే మళ్ళీ పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. ఓన్లీ మనం స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కూడా ఆ పచ్చి ఫ్లేవర్ రాదండి, బిలీవ్ చేయండి, నమ్మండి. మన బిర్యానీలో పసుపు వేసినట్టు, పసుపు నీళ్ళు వేసినట్టు. ఇప్పుడు కలుపుకుందాం. కొన్ని కొన్ని దగ్గర కొన్ని టేస్ట్లు మనకు అర్థం కాదు, భలే ఎంత చేసినా, కానీ దాంట్లో తేడా ఏంటి తెలుసా? పచ్చి వేసారా ఉడికించిన వేసినారా గమనించడమే, అది ఎంత శాతం ఉడికించారు అనేది దాన్ని బట్టి చూడండి. అసలు రెడీ అయిపోయింది, కుంకుమ ఇస్తుందండి, ఎంత బాగుందో పచ్చడి అయితే. టేస్ట్ చేస్తా నేను, అన్నం లేదు పచ్చడి టేస్ట్ చేస్తా. దగ్గరికి వచ్చేయండి, చూపిస్తుందా నా పచ్చడి? బా నోట్లో నీళ్ళు ఊరిపో, తింటుండే నేను నోట్లో నీళ్ళు ఊరుతున్నా, ఎంత బాగుందా మేడం. డెఫినెట్గా మీరు ట్రై చేయండి అమ్మా, బాబా పీక్స్. పండుమిరపకాయ లేకపోతే పచ్చిమిరపకాయలతోనే ట్రై చేయండి, ఓకేనా? ఇది చాలా సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. మరొక వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ చందుని, బాయ్ బాయ్.